హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్ టెక్ వైబ్స్. బై ద వే గైస్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన వీడియోస్ కి చాలా మంది కామెంట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ ఫర్ కామెంటింగ్ గైస్. లాస్ట్ వీడియోస్ కి అయితే చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. అండ్ నిన్నైతే నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా అబౌట్ విఐటి మెస్ ఫుడ్ గురించి, అండ్ ఆ వీడియోలో కూడా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కామెంట్ చేశారు. ఇక్కడ మీరే చూడండి, బ్రో ప్లీజ్ మేక్ వీడియో ఆన్ బీటెక్ వర్సెస్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్. ఇఫ్ యూ డోంట్ నో ప్రాపర్లీ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సే బ్రో please still we don't have sharply a month please do this video bro mainly about placements and semesters please do as soon as possible please bro nenu ee video chesi next video kinda aithe pettukunna guys mee kosam nenu aithe btech versus integrated and integrated mtech ante enti ee video lo chesi meek aithe nenu clarity ga what is integrated mtech and asle btech enti mtech enti ఈ క్వశ్చన్ అందరి బ్రెయిన్స్ లోనే రైజ్ అవుతుంది. ఇది వచ్చేసి గైజ్, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది కామెంట్ చేశారు కాబట్టి నేను ఈ వీడియో తీయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో అయితే తీద్దామని చెప్పాను కదా, బట్ ఈ వీడియో అయితే మీకు ఫస్ట్ టైప్ పెడేస్తాను. మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతాం. అసలే ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అంటే ఏంటి అండ్ బీటెక్ ఏంటి చాలా మందికి తెలుసు, బట్ చాలా మందికి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అంటే ఏంటో తెలియదు. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇస్ నథింగ్ బట్ గైజ్ ఒక 5 ఇయర్స్ కోర్స్ అనమాట విఐటిలో. లెట్ అస్ సపోజ్ ఎవరైనా సరే స్టూడెంట్ బీటెక్ కంప్లీట్ చేశాడు, ఆ బీటెక్ కంప్లీట్ చేసి నేను సంథింగ్ రీసెర్చ్ వర్క్స్ పైన కానీ అండ్ పిహెచ్డి చేయాలి ఫ్యూచర్ లో అని ఎవరికైనా ఉంటుంది కదా, వాళ్ళందరూ ఎంటెక్ కోర్సెస్ తీసుకుంటారు అనమాట. మీరు పిహెచ్డి చేయాలంటే బీటెక్ ప్లస్ ఎంటెక్, బీటెక్ 4 ఇయర్స్ అండ్ ఎంటెక్ 2 ఇయర్స్, 4+2 6 ఇయర్స్ గైస్. మీకు బీటెక్ ప్లస్ ఎంటెక్ చేయాలంటే 6 ఇయర్స్ పడుతుంది. బట్ ఇక్కడ విఐటి మీకు ఆఫర్ చేస్తారంటే జస్ట్ విదిన్ 5 ఇయర్స్ లో మీకు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అనే కోర్స్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చేసి జస్ట్ మీకు మెయిన్ గా టాపిక్స్, కోర్ సబ్జెక్ట్స్ అన్ని ఇందులో కవర్ అయిపోతాయి గైస్. మీకు బీటెక్ లో కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటే మీకు ఎంటెక్ లో కూడా కవర్ అయిపోతాయి. ఇక్కడ బీటెక్ ఇంటిగ్రేటెడ్ ఎందుకు పెట్టారంటే జస్ట్ మీకు అయితే 1 ఇయర్ ఇక్కడ తగ్గించారు అనమాట, కంపేర్ టు బీటెక్ ప్లస్ ఎంటెక్ 6 ఇయర్స్ అని చెప్పాను కదా. ఇక్కడ 1 ఇయర్ అయితే మీకు తగ్గించేసి ఇంటిగ్రేటెడ్ ఇక్కడ ఏం ఫోకస్ చేస్తారంటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లో మెయిన్ కోర్సెస్ ఉంటాయి కదా, మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తారు అనమాట. మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ అండ్ కోర్సెస్ మీద ఫోకస్ చేస్తారు మీకు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లో. మీరు నా ఒపీనియన్ అడగొచ్చు, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇస్ బెస్ట్ ఆర్ బీటెక్ ఇస్ బెస్ట్ అని మీ మీద డిపెండ్ అయి ఉంటుంది గైస్. నేను అయితే మీకు ఈ వీడియోలో చాలా క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, అసలు బీటెక్ ఏంటి ఎంటెక్ ఏంటి. డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చేస్తాను. ఒకవేళ మీరు కానీ ప్లేస్మెంట్ కావాలనుకుంటే ఆర్ ప్రాక్టికల్ వర్క్ ఎక్కడైనా సరే మీకు వర్క్ కావాలనుకున్నా, మంచి జాబ్ కావాలనుకున్నా, మీరైతే బీటెక్ అయితే ప్రిఫర్ చేయొచ్చు గైస్. ఒకవేళ మీరు ఫ్యూచర్ లో నాకు రీసెర్చ్ పైన ఇంకా ఇంట్రెస్ట్ ఉంది లేదా పిహెచ్డి ఫ్యూచర్ లో పిహెచ్డి చేద్దాం అనుకుంటారు కదా, మీరు సపోజ్ ఇలా చేయాలి అనుకుంటారు కదా, అవి చేయాలనుకుంటే మీరైతే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చూస్ చేసుకోవచ్చు గైస్. డిఫరెన్స్ బిట్వీన్ ఎంటెక్ అండ్ బీటెక్ అని అడిగారు కదా, ఎంటెక్ వచ్చేసి 5 ఇయర్స్ డిగ్రీ కోర్స్ గైస్ అండ్ బీటెక్ వచ్చేసి 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ అనమాట. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ వచ్చేసరికి ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లో 225 క్రెడిట్స్ ఉంటాయి. ఒక 5 క్రెడిట్స్ నాన్ క్రెడిట్స్ కోర్స్ అని మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. 220 క్రెడిట్స్ అనుకోండి, 220 క్రెడిట్స్ అయితే మీరు కంప్లీట్ చేయాలి. బీటెక్ లో 165 క్రెడిట్స్ ఉంటాయి విత్ నాన్ క్రెడిటెడ్ కోర్సెస్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మీరు ఎవరైతే నేను లాస్ట్ వీడియోలో హౌ టు మెయింటైన్ 9 CGPA ఆ వీడియోలో A to Z సెమిస్టర్ వైజ్ అయితే నేను మీకు క్లియర్ కట్ గా చెప్పాను గైస్. మీరైతే ఆ వీడియో కన్ఫామ్ గా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఆ వీడియో. మీరు ఆ వీడియో చూస్తే సిమిలర్ గా ఎంటెక్ లో కూడా సెమిస్టర్స్ అలానే ఉంటాయి. అర్థమైందా? ప్లేస్మెంట్స్ అండ్ సెమిస్టర్స్ గురించి చెప్పమన్నారు కాబట్టి మీరు సెమిస్టర్స్ అన్ని సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఆ వీడియోలో ఎలా తీసానో అలానే ఉంటాయి సెమిస్టర్స్ అన్ని. బట్ మీకు ఎక్స్ట్రా క్రెడిట్స్ అనేవి యాడ్ అవుతాయి, బికాస్ 1 ఇయర్ మీకు పెరిగింది కదా ఇక్కడ ఎంటెక్ లో. కొన్ని ఎక్స్ట్రా కోర్సెస్ అయితే మీరు కంప్లీట్ చేయాలి. డిఫరెన్స్ వచ్చేసి దగ్గర దగ్గరగా ఒక 25 or 30 క్రెడిట్స్ డిఫరెన్స్ ఉంటుంది బీటెక్ అండ్ ఎంటెక్ అంతే. లాస్ట్ ఫైనల్ ఇయర్ లో వచ్చేసరికి క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, ఆ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అయితే కన్ఫర్మ్ గా కంప్లీట్ చేయాలి. చాలా మందికి అయితే ప్లేస్మెంట్స్ లో ఇంటర్న్షిప్స్ వచ్చేసాయి అనుకోండి, కంప్లీట్ చేయట్లేదు కాలేజ్ నుంచి, మీరైతే డైరెక్ట్ త్రూ కంపెనీ అయితే కంప్లీట్ చేసేయచ్చు క్యాప్స్టోన్, నో ప్రాబ్లమ్. అండ్ మీరైతే మెయిన్ గా ఫోకస్ చేయండి ప్లేస్మెంట్స్ పైన కాలేజ్ కి వెళ్ళాక. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ప్లేస్మెంట్స్ వీడియో కన్ఫర్మ్ గా నేను తీస్తాను, ఇక్కడే పెట్టాలి నేను ప్లేస్మెంట్స్ గురించి. బట్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎటు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో వచ్చేసరికి మెయిన్ గా మనం బీటెక్ అండ్ ఎంటెక్ మీద అయితే ఫోకస్ చేద్దాం. మీకు అయితే అర్థమై ఉంటుంది సెమిస్టర్స్ వైజ్ సెమిస్టర్స్ ఎలా ఉంటాయంటే 220 క్రెడిట్స్ కంప్లీట్ చేయాలి ఎంటెక్ లో అండ్ బీటెక్ లో అయితే 165 క్రెడిట్స్ కంప్లీట్ చేయాలి. దట్స్ ఇట్ అబౌట్ సెమిస్టర్స్. మీరైతే కొంచెం ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ గా అయితే అర్థమైపోద్ది. అండ్ నేను లాస్ట్ లో కార్డ్స్ లో పెడతాను, లేకపోతే పైన ఐకాన్ లో ఉంటుంది, మీరైతే క్లిక్ చేసి అయితే చూడండి గైస్. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్స్ గైస్. విఐటి వెల్లూర్ గురించి అయితే నేను చెప్తున్నాను, అదర్ కాలేజెస్ తో కంపేర్ చేసుకుంటే విఐటి వెల్లూర్ ఇస్ గుడ్ ఫర్ ప్లేస్మెంట్స్ గైస్. ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లో ప్లేస్మెంట్స్ వస్తాయా అని అడిగితే నన్ను
కన్ఫర్మ్ గా వస్తాయి. నేనైతే రీసెర్చ్ చేసిన ప్రకారం అయితే నేను చాలా మంది ఫ్రెండ్స్ కూడా అడిగాను గైస్, బికాస్ నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఎంటెక్ లో చదువుకుంటున్నారు, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లో చదువుకున్న ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, అందుకు కొంచెం వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని అయితే మీకు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. 70% స్టూడెంట్స్, మోర్ దెన్ 70% స్టూడెంట్స్ అయితే ఇక్కడ ప్లేస్ అవుతారు గైస్ ఎంటెక్ లో కూడా, ఎందుకంటే చాలా డిఫరెంట్ కంపెనీస్ అయితే వస్తాయి మీకు. హైయెస్ట్ ప్యాకేజెస్ మీరు ఒకసారి సెర్చ్ చేయండి. సో లైక్ డిఫరెంట్ కంపెనీస్ వస్తాయి గైస్ మీకు కూడా ఎంటెక్ లో, లైక్ అమెజాన్, పేపాల్, రిలయన్స్, ఇంటెల్, యాప్టివ్, నెట్ యాప్, ఫిలిప్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ అండ్ చాలా మెనీ కంపెనీస్ గైస్, చాలా కంపెనీస్ అయితే మీకు విజిట్ చేస్తాయి ఎంటెక్ లో కూడా. ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ మీకు ప్లేస్మెంట్స్ లో పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు, బట్ కంపేర్డ్ టు బీటెక్ మీకు అయితే ఎంటెక్ లో కొంచెం తక్కువ ప్లేస్మెంట్స్ ఉంటాయి గైస్. ఆ పాయింట్ అయితే మెయిన్ గా మీరైతే మెయిన్ పాయింట్ అనుకున్నది. అండ్ కంపేర్ టు ఎంటెక్ బీటెక్ హ్యాస్ మోర్ ప్లేస్మెంట్స్, బీటెక్ మోర్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. బట్ గైస్ 70% స్టూడెంట్స్ ఎంటెక్ లో ప్లేస్ అయిపోయారు అనుకుంటున్నారు కదా మీరు, ఎందుకంటే ఎంటెక్ వచ్చేసరికి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది గైస్ ఎంటెక్ లో, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అండ్ బీటెక్ లో చాలా కాంపిటీషన్ ఉంటుంది మీకు ప్లేస్మెంట్స్ దగ్గర, చాలా కాంపిటీషన్, బికాస్ బీటెక్ లో ప్లేస్మెంట్స్ ఎక్కువ వస్తాయి, కంపెనీస్ ఎక్కువ వస్తాయి, అండ్ అలానే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది గైస్ బికాస్ ఆఫ్ దిస్ రెసిషన్స్. చాలా అంటే చాలా పడిపోయింది గ్రాఫ్ ప్లేస్మెంట్స్ ది, మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి. మీరు కూడా ఒకవేళ గూగుల్ ఉంటే మీకు గూగుల్ ఓపెన్ చేసి చూడొచ్చు ఇది. ఈ వీడియో ఫస్ట్ స్కిప్ చేయకుండా చూడండి, తర్వాత మీరైతే ఇక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. ఇక 2019 లో కంపెనీస్ విజిటెడ్ టు విఐటి 719 కంపెనీస్ విజిట్ చేసినాయి గైస్, అండ్ 2020 లో 739 కంపెనీస్ అయితే విజిట్ చేసినాయి, అండ్ 2021 లో 844 కంపెనీస్ అయితే విజిట్ చేసినాయి, 2022 లో 975 కంపెనీస్ అయితే విజిట్ చేసినాయి, 2023 లో లాస్ట్ ఇయర్ లో 904 కంపెనీస్ అయితే విజిట్ చేసినాయి గైస్. 2024 లేదు కదా, మీకు 2024 గురించి నేనే చెప్తాను బికాస్ ఐ వాజ్ ఇన్ 2024. 2024 లో గైస్ చాలా అంటే చాలా తక్కువ కంపెనీస్ వచ్చినాయి, కాలేజీ కంపెనీస్ వచ్చినాయి కానీ కొన్ని కంపెనీస్ అయితే అసలు పట్టించుకోలేదు, వెళ్ళిపోయినాయి అనమాట. మీకు ఎవరు చెప్పరు ఈ విషయాలన్నీ, టు బి ఫ్రాంక్ నేనైతే మీకు అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను కాబట్టి నేను చెప్పేస్తున్నాను మీకు. 2024 లో గైస్ బికాస్ ఆఫ్ దిస్ రెసిషన్స్ చాలా తక్కువ ప్లేస్మెంట్స్ అయితే వచ్చినాయి, అండ్ చాలా తక్కువ మంది కూడా అయితే ప్లేస్ అయ్యారు. నాట్ మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్, చాలా తక్కువ అయితే ప్లేస్ అయ్యారు. 100% ప్లేస్మెంట్స్ అంటారే కానీ 100% ప్లేస్మెంట్స్ ప్రపంచంలో ఏ కాలేజ్లో ఉండవు, 2024 లో 100% ప్లేస్మెంట్స్ లేవు నా దృష్టిలో అయితే. అండ్ మీరు కూడా రీసెర్చ్ చేసుకోండి, అండ్ చాలా మంది ఉంటారు కదా చదువుకునే వాళ్ళని, వాళ్ళు కూడా అడగండి ప్లేస్మెంట్స్. ఎంటెక్ ఇంటిగ్రేట్ ఎంటెక్ కూడా చాలా తక్కువ, అండ్ ఆల్సో బీటెక్ కంపేర్ చేసుకుంటే బీటెక్ లో కొంచెం ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. మీరైతే ఇంటిగ్రేట్ ఎంటెక్ చూస్ చేసుకునే ఫలం అయితే మీరు ఫ్యూచర్ లో పిహెచ్డి చేద్దాం అనుకున్నా, అదర్వైజ్ రీసెర్చ్ వర్క్ లో మీకు అయితే కొంచెం ఇంట్రెస్టెడ్ ఉన్నా ఎంటెక్ చూస్ చేసుకోండి, లేదా నాకు మంచి ప్లేస్మెంట్ కావాలి అండ్ నాకు కొంచెం గుడ్ నాలెడ్జ్ కావాలి అండ్ గుడ్ స్కిల్స్ నేర్చుకోవాలి అనుకుంటే డైరెక్ట్ గా మీరైతే బీటెక్ చూస్ చేసుకోవచ్చు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇక్కడ మీకు యావరేజ్ సిటీసీ కూడా ఉంది చూడండి, యావరేజ్ సిటీసీ వచ్చేసి 2019 లో 6.05 ఎల్పిఏ, 2020 లో 7.13 ఎల్పిఏ, అండ్ 2021 లో 7.23 ఎల్పిఏ, అండ్ 2022 లో 9 ఎల్పిఏ, అండ్ 2023 లో 9.23 ఎల్పిఏ. కంపేర్ టు గైస్ మీరు లాస్ట్ 4 ఇయర్స్ కంపేర్ చేసుకుంటే 2022 లో 2023 లో రెసిషన్స్ లేవు కాబట్టి చాలా కంపెనీలు హైయర్ చేసుకుని వెళ్ళిపోయినాయి బికాస్ ఆఫ్ కోవిడ్ టైం, చాలా మంది జాబ్స్ చేశారు. నెక్స్ట్ ఇయర్ హై రేంజ్ ఆఫ్ ఇంక్రీజ్ అయిపోయినాయి అనమాట, ఎక్కువ మందిని హైయర్ చేసుకున్నారు 2022 లో 2023 లో. ఇప్పుడు చూడండి 2024 లో ఉన్న జాబ్స్ కూడా పీకేస్తున్నారు, మీకు తెలిసిందే మొత్తం అవుట్ సైడ్ ఎవరైతే మాస్టర్స్కి వెళ్ళారో, ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి ప్లేస్మెంట్స్ లోకి వచ్చినారో, చాలా మందికి అయితే చాలా ట్రబుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ దిస్ రెసిషన్స్. నేను చాలా వీడియోస్ లో కూడా చెప్పాను మీకు. అండ్ 2024 లో వచ్చేసి ఇంత సిటీసీ కూడా ఉంటుందో ఉండదో కూడా తెలియదు, అసలు 2019 లోనే 6 ఉంది, నాకు తెలిసి ఇది 6 కింద పడిపోద్దేమో అనుకుంటున్నా 2024. ఎందుకు పడిపోయిందో బికాస్ ఆఫ్ దిస్ రెసిషన్స్ నేనైతే ఇంకా రీజన్స్ ఏం చెప్పలేను. అండ్ చాలా కంపెనీస్ కూడా హైయర్ చేసుకోలేదు. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్ కట్ గా ప్లేస్మెంట్స్ గురించి చెప్తాను, అప్పటి వరకు మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు అయితే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అబౌట్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటే విఐటీలో అయితే అర్థమైపోద్ది. ఎవరైతే 9 సిజిపిఏ వీడియో చూస్తారో వాళ్ళు గుడ్ ప్లేస్మెంట్ వస్తుందని ఒపీనియన్ గైస్ బికాస్ వాళ్ళు కొంచెమన్నా మారుతారు. 100% లో జస్ట్ 1% నా వీడియోస్ చూసి మారినా నాకు సరిపోద్ది, నేనైతే అందరి గురించి తీయట్లేదు, జస్ట్ ఆ 1% గురించి, ఆ 1% ఎవరైతే మారుతారో వాళ్ళ గురించి తీస్తున్నా. అండ్ మీరు నా గురించి ఏమనుకున్నా పర్లేదు, అండ్ జస్ట్ ద 1% మందికి యూజ్ అయితే సరిపోయింది నా వీడియోస్, వాళ్ళ గురించి తీస్తున్నా అంతే ఈ వీడియోస్. ఇది వచ్చేసి టోటల్ స్టూడెంట్ ప్లేస్డ్, ఇక్కడ చూడండి 2019 లో 4381 స్టూడెంట్స్ ప్లేస్డ్, అండ్ 2020 లో నియర్లీ 5000 స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్, అండ్ 2021 లో నియర్లీ 5600 స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్,
అండ్ 2022 లో నియర్లీ 7,600 స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ అండ్ 2023 లో నియర్లీ 14,300 స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్. ఇక్కడ చూసారా 2023 లో గ్రాఫ్ ఎంత పైకి వెళ్ళిపోయిందో, అండ్ 2024 లో గ్రాఫ్ అయితే చాలా పడిపోద్ది గైస్ కంపేర్ టు 2023. ఇది వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, విఐటీలో వచ్చేసి సూపర్ డ్రీమ్, డ్రీమ్, రెగ్యులర్ అనే మూడు ఆఫర్స్ అయితే ఉంటాయి అన్నమాట. సూపర్ డ్రీమ్ అంటే కొన్ని కంపెనీస్ 6 LPE ఇచ్చిన సూపర్ డ్రీమ్ అంటారు, అండ్ కొన్ని కంపెనీస్ 8 LPE ఇచ్చిన సూపర్ డ్రీమ్ అంటారు, 10 LPE ఇచ్చిన సూపర్ డ్రీమ్ అంటారు, అండ్ 15 LPE ఇచ్చిన సూపర్ డ్రీమ్ అంటారు. ఏంటి బ్రో, ఏంటి 6 LPE వచ్చిన సూపర్ డ్రీమా, 8 LPE వచ్చిన సూపర్ డ్రీమా అంటే కొన్ని కంపెనీస్ అయితే అలానే హైర్ చేసుకుంటాయి గైస్, అండ్ అవి వచ్చేసి సూపర్ డ్రీమ్ ఆఫర్స్ లోకి వస్తాయి. అండ్ నా దృష్టిలో సూపర్ డ్రీమ్ ఆఫర్ వచ్చేసి above 9 above 10 అని అయితే నేను అనుకుంటా. సూపర్ డ్రీమ్ ఆఫర్స్ అయితే వచ్చేసి అవి 2019 లో 683 సూపర్ డ్రీమ్ ఆఫర్స్ అయితే వచ్చినాయి, అండ్ 2020 లో 1126 అయితే ఆఫర్స్ అయితే వచ్చినాయి, అండ్ 2021 లో 1176 అయితే ఆఫర్స్ అయితే వచ్చినాయి, అండ్ 2022 లో 3419 అయితే ఆఫర్స్ అయితే వచ్చినాయి, అండ్ 2023 లో 4461 ఆఫర్స్ అయితే వచ్చినాయి అనమాట. సూపర్ డ్రీమ్ ఆఫర్స్ అనమాట. సిమిలర్ గా మీరు డ్రీమ్ ఆఫర్స్ కూడా ఇవన్నీ మీరు అయితే చెక్ చేసుకోండి గైస్, మీరు ఇవన్నీ చెక్ చేసుకుని అయితే వెళ్ళండి. అండ్ 2024 లో మాత్రం ఈ గ్రాఫ్స్ తగ్గట్టుగా ఉండదు. మీకు అయితే పాయింట్ నేనే చెప్పేస్తున్నా, బికాస్ ఆఫ్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ విఐటి వెల్లూర్. 2024 లో గ్రాఫ్ అంతా పడిపోద్ది. ఇది వచ్చేసి గైస్ అబౌట్ ప్లేస్మెంట్స్. నేను ఆల్రెడీ మీకు సెమిస్టర్స్ గురించి ఆ వీడియో చెప్పాను కదా, ఆ వీడియో కన్ఫర్మ్ గా చూడండి. ఎవరు చూడలేకపోతే కన్ఫర్మ్ గా వీడియో మీరు చూడాలి, బికాస్ ఆఫ్ యూ గైస్ ఐ టుక్ దట్ వీడియో. అండ్ మీరు చూడండి, కన్ఫర్మ్ గా చూడండి. అండ్ మీకు సెమిస్టర్ వైజ్ సెమిస్టర్ తెలిసిపోద్ది, అండ్ ఎంటెక్ లో కూడా అలానే ఉంటుంది. అండ్ ప్లేస్మెంట్స్ గురించి మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదా. ప్లేస్మెంట్స్ కంపేర్ చేసుకుంటే బీటెక్ లో, ఎంటెక్ లో చాలా తక్కువ ప్లేస్మెంట్ వస్తాయి, అండ్ బీటెక్ ఇస్ బెస్ట్ ఫర్ ప్లేస్మెంట్స్. మోస్ట్ కంపెనీస్ డోంట్ హైర్ ఎంటెక్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీసెర్చ్ అండ్ PhD కోర్సెస్ ఇన్ ఫ్యూచర్, దెన్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ మే బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. దిస్ ఇస్ అబౌట్ వీడియో గైస్, అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కన్ఫర్మ్ గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మన ఛానల్ వచ్చేసి 1K సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది, మీ సపోర్ట్ చేస్తే కన్ఫర్మ్ గా రీచ్ అవుతుంది గైస్. అండ్ మీరు ఒక చిన్న లైక్ చేస్తే ఈ వీడియో, ఎవరైతే ఈ వీడియో తెలుసుకుందాం అనుకుంటున్నారో, ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో, వాళ్ళకి అయితే రీచ్ అవుతుంది. బికాస్ చాలా మంది అయితే కామెంట్ చేశారు కాబట్టి, చాలా మంది కొన్ని మంది అయితే కామెంట్ చేయరు బికాస్ దే విల్ ఫీల్ షై, అండ్ చాలా మంది అయితే కామెంట్ చేశారు కాబట్టి ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీరు ఒక చిన్న లైక్ వల్ల, మీ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి కూడా యూస్ అవుతుంది అనమాట. ఓకేనా గైస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.